ఒక ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతున్న సూపర్ హిట్ సీరియల్ కార్తీక దీపం 1000కి పైగా ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్న ఈ సీరియల్ ఇప్పటికీ హైయెస్ట్ టీఆర్పీస్ తో దూసుకువెళ్తోంది. అలానే ఆ సీరియల్లో చేస్తున్న అందరి నటీనటులకు కూడా మంచి గుర్తింపునిచ్చింది. అయితే ఆ సీరియల్లో మిగిలిన నటీనటులతో పాటు అర్ధపావు భాగ్యం క్యారెక్టర్ వేస్తున్న ఉమాదేవి గారు కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మొదట్లో కొంచెం నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో చేసినప్పటికీ ఇప్పుడు మంచిగా మారిపోయి దీపకు సపోర్ట్ ఇస్తున్న క్యారెక్టర్ లో చేస్తున్నారు. అయితే తాజాగా ఆమె ఒక షోలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఒక బాధాకరమైన విషయాన్ని అందరితోనూ పంచుకున్నారు. తనకి ఇద్దరు పిల్లలు ఉన్నారట. పిల్లలు పుట్టాక భర్త నుండి ఊడిపోయినట్లుగా తెలియజేశారు ఉమాదేవి. అప్పటి నుండి కూడా తన పిల్లలు తండ్రి కోసం ఎదురు చూస్తున్నారు అంటూ ఆ షోలో బాగా ఎమోషనల్ అయ్యారు. కార్తీక దీపం సీరియల్లో పిల్లలు తండ్రి కోసం ఎలా ఎదురు చూస్తున్నారో తన పిల్లలు కూడా తండ్రి కోసం అలానే ఎదురు చూస్తున్నారు అంటూ తెలియజేశారు. ఆవిడ ఆ విషయాన్ని చెప్పగానే ఒక్కసారిగా షోలో ఉన్న వారందరూ బాగా ఎమోషనల్ అయ్యారు. ఇప్పటికైనా ఉమాదేవి గారు మళ్లీ భర్తతో కలిసిపోయి హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.